మాఫీ చేశాం. ఇది వ్యవసాయ మంత్రి స్టేట్మెంట్, తుమ్మల నాగేశ్వరరావు గారి స్టేట్మెంటు. 2 లక్షల రుణం మాఫీ చేశాము. కానీ పత్రికల్లో కొన్ని పత్రికలు చాలా స్పష్టంగా రాశాయి, రుణం తీరలేదు, రుణం తీరలేదు. ఎలా మోసం జరిగింది చెప్పారు, నేను కూడా వివరంగా చెప్తాను. రైతులతో మాట్లాడిచ్చారు. తర్వాత పవర్ రైతులు రాష్ట్ర వ్యాప్తంగా రోడెక్కుతున్నారు, మాకెందుకు రుణమాఫీ జరగలేదు అని చెప్పి రైతులు రాష్ట్ర వ్యాప్తంగా రోడెక్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఇవాళ రణరంగంగా, రుణభంగం జరిగింది కాబట్టి రణరంగంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామం కూడా మారిన పరిస్థితి. ఇవి మాఫీ మంటలు అనే పేరిట మాఫీతో మాఫీ అని చెప్పి మోసం చేస్తున్న వైనం ఏదైతే ఉందో దాని మీద ఒకవైపు, మరొకవైపు ఎక్కడికక్కడ నిరాహార దీక్షలు, ధర్నాలు, నిరసనలు. ఇది ఎవ్వరు ఏ పార్టీ ప్రేరేపించింది కాదు, రైతులు స్వచ్ఛందంగా తమ కడుపు మంటతో ప్రభుత్వ కార్యాలయాల్లోకి, అదేవిధంగా బ్యాంకుల దగ్గర చేరి ఇవాళ ఎక్కడికక్కడ ప్రభుత్వ కార్యాలయాలను కూడా ముట్టడిస్తూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఇది ఆగని అన్నదాతల నిరసనలు, ఒక ఫుల్ పేజ్ మొత్తంగా ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా రగులుతున్న పరిస్థితి ఇట్లా కనబడుతూ ఉంది. వాస్తవాలు ఇట్లా ఉన్నాయి. 4-5 రోజులుగా ఏ పత్రిక చూసినా, మరి టీవీ చూసినా రుణమాఫీ మీద రై